हाई मै डियर स्टूडेंट्स, वेलकम बैक टू मै चैनल। टुडे एडिशनल वेक्टर्स मन की 7 मार्क क्वेश्चन ऐडिया उ कदा आ क्वेश्चन मैं चाहे टुडे। ओके, एडिशनल वेक्टर्स 7 मार्क क्वेश्चन अंत ऐक्चुअल 2021 स्पेशल अंटे ऐक्चुअल 7 मार्क क्वेश्चन अच्छे ले वेटेज बट 30% डिडक्शन का बट्टी 7 मार्क्स क्वेश्चन इंदो उ। ओके, अच्छे ऐक्चुअल नेक्स्ट इयर मन की 30% डिडक्शन अच्छे चुनाव अभी इंका प्रश्न नड़ी मैक्सीम मंथ एंडिंग वर 10 नेक्स्ट मंथ वरुक काबटे एडिशनल वेक्टर्स फर्स्ट प्रेजेंट 7 मार्क्स क्वेश्चन नेर्चुकुंदाम। ओके, इस वसर चूँगी एक्सरसाइज 4 चैप्टर कदा एडिशनल वेक्टर्स अच्छे एक्सरसाइज 4A जाग्रत चूँ जाग्रत विनि फस्ट 4A मन की 7 मार्क वे चान्स सारी चूँ इक फस्ट 4A अन्ट सेकेंड दाँट मन की इक मन की कोप्लानर अने प्रूव चय। ओके, अलग एक्सप्लेन। ओके, इवे कोप्लानर मन की 4 मार्क्स वस्ताएन 4 मार्क क्वेश्चन उ दींटो। ओके, सेकेंड बिट सेकेंड रोमन नंबर। ओके, नेक्स्ट कोलिनियारिटी प्रूव चयन का कोप्लानर का चपाने आलरे। ओके, अच्छे इप मन की थर्ड बिट इदा असल इंपारटेंट का। ओके, इंदो असल चान्स मन की 30% ले। ओके, इवे रा అయితే మనకి 7 మార్క్ క్వశ్చన్ ఎందులో వస్తుందో చూద్దాం. ఓకే ఓకే, చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ 4B. 4Bలో ఫస్ట్ పార్ట్లో మనకి 2 మార్క్స్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ రోమన్ నెంబర్ వచ్చి 4 మార్క్స్, థర్డ్ రోమన్ నెంబర్ వచ్చి 7 మార్క్స్. అయితే ఇక్కడ మనకి యాక్చువల్గా ఎడిషనల్ వెక్టర్స్లో మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ యాక్చువల్గా ఎలా అంటే దీంట్లో మనకి 4 మార్క్స్ తప్ప 7 మార్క్ లేదు, కానీ ఇయర్ పెట్టాడు కాబట్టి మేబీ ఇందులో కంపల్సరీ సెకండ్ బిట్ రోమన్ నెంబర్ కానీ థర్డ్ రోమన్ కానీ కంపల్సరీ ఇందులో రావచ్చు. మనకి 70% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అంటే ఎట్లా అంటే చూడండి ఒకసారి, సెకండ్ బిట్లో మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఓకే, ఇది ఒక మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ బిట్టే మనకి, మళ్ళీ సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాదు. థర్డ్ రోమన్ నెంబర్లో మనకి మళ్ళీ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఇదొకటి. ఓకే, ఇంపార్టెంట్ అంటే మనకి ఇదే క్వశ్చన్ అని కాదు, సేమ్ టైపే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జాగ్రత్త చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ కూడా చూపిస్తాను మీకు, 159 తెలంగాణ బుకే. ఓకే, సరే ఇందులో మనకి ఫోర్త్ ప్రాబ్లం సార్ చూడండి. షో దాట్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ 6A-4B+4C, -4C అండ్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ -A-2B-3C, -A+2B-5C ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ -4C వెన్ A, B, C ఆర్ నాన్ కోప్లానర్ వెక్టర్స్. ఓకే, అంటే పాయింట్ ఆఫ్ ఇంటరేషన్ ఈ పాయింట్ దగ్గర -4C దగ్గర అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. షో దట్. ఓకే, ఇదే మోడల్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కూడా. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, మనకి అయితే ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి కదా, పాయింట్ ఆఫ్ ఇంటరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫైండ్ చేయాలి, ఇక్కడ ప్రూవ్ చేయాలి -4C అనేసి. ఓకే, ఇది మనకి ఈ మోడల్ నేర్చుకుంటే యాక్చువల్గా ఇదే మోడల్ మనకి ఇక్కడ అవుతుంది, నెక్స్ట్ కూడా ఈ మోడల్ కూడా అవుతుంది. ఓకే, అయితే ఈ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఇందులో ఒక 7 అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, సరే పాయింట్ ఆఫ్ ఇంటరెస్ట్ నేర్చుకుందామా? ఓకే, చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మనకి 4 మార్క్ ఇచ్చేవారు, ఇప్పుడు 7 మార్క్స్ కూడా ఇస్తున్నారనమాట. కాబట్టి చూడండి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ మనం నేర్చుకుందాం. ఓకే, సరే ఇప్పుడు మనకి పెయిర్ ఆఫ్ పాయింట్స్ అంటే మనకి 2 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ ఏమవుతుంది జాగ్రత్త చూడండి. 2 లైన్స్ అంటే 6A-4B+4C, -4C లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్. కాబట్టి ఫస్ట్ దానికి ఈక్వేషన్ రాసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ అండ్ బి ఈజ్ ఆర్ ఈక్వల్ టు 1-T(A)(T)B). ఓకే, ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. ఓకే, ఎస్ ఇప్పుడు చూడండి నేను రాస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్ టు 1-T(A)(T)B). ఓకే, అయితే ఇక్కడ మనం ఇందులోంచి A-B-C కామన్ తీసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ దీంట్లో అయితే ఓన్లీ C-బార్ ఉంది, అర్థమైందా? A-B లేదు కాబట్టి ఫస్ట్ మనం A-B అనేవి తీసుకుందాం. అంటే ఏమవుతుంది, 60A-బార్ రైట్? అంటే చూడండి ఇక్కడ 60A-బార్. ఓకే, ప్లస్ B-బార్ ఏమున్నాయి, B-బార్ కూడా ఓన్లీ ఇదే ఉంది కాబట్టి -40B-బార్. ఓకే, మరి C-బార్ ఉన్నాయి ఏమున్నాయంటే చూడండి ఒకసారి, -40 మళ్ళీ 40 ఎంత, 80T రైట్? అంటే ప్లస్ 80T ఇంకేముంది, -4 ఉంది రైట్? అంటే -4 C-బార్. అర్థమైందా? అంటే A-B-C మనం కామన్ తీస్తున్నాం, ఆర్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్కి. ఓకే, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్కి నెక్స్ట్ మళ్ళీ రాయాలి. అర్థమైంది కదా ఎలా రాస్తున్నామో?
ఓకే చూడండి నెక్స్ట్ లైన్స్ రాశాను. ఈక్వేషన్ లైన్ జాయినింగ్ సెకండ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎస్ ఇంటూ నెక్స్ట్ లైన్స్ అనమాట నెక్స్ట్ టూ లైన్స్ రాశాను. ఓకే అక్కడ ఎస్ ఎందుకు తీసుకున్నాము అంటే ఆల్రెడీ అక్కడ మనం టీ తీసుకున్నాం కాబట్టి ఒక లైన్కి నెక్స్ట్ ఇంకొక లైన్ ఎస్ తీసుకున్నాం అనమాట పారామీటర్. అర్థమైంది కదా, వన్ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్ ఇంటూ బి బార్ లైక్ దట్ ఫార్ములా. ఓకే ఇప్పుడు ఇందులో ఉంచి మనం ఏ బార్ సేమ్ ఇలాగే ఏ బార్ కామన్ తీయాలి, బీ బార్ కామన్ తీసుకుని సి బార్ కామన్ తీసుకుందాం. ఓకే సరే చూడండి ఎట్లా చేస్తున్నాను. ఏ బార్ అన్నా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వన్ రైట్. ఏ బార్ అనేది వన్ మైనస్ ఎస్ ఇంటూ ఏ వచ్చింది ప్లస్ ఎస్ ఇంటూ ఏ బార్ వచ్చింది కదా రైట్. ఓకే ఇక్కడ మనకి వన్ మైనస్ ఎస్ ఇంటూ ఏ మైనస్ ఏ బార్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎస్ ఇంటూ ఏ బార్ ఉంది కదా. ఏ బార్ ఉన్న చూడండి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది రైట్. అంటే ఎస్ ఇంటూ ఏ ప్లస్ ఎస్ ఇంటూ ఏ అంటే టూ ఎస్ కదా, టూ ఎస్ వన్ ఏమవుతుంది ఏ దీంట్లో ఇంటూ అవుతుంది కదా. అర్థమైంది, ఇంకో స్టెప్ రాయినా ఒకసారి చూడండి, ఇంకో స్టెప్ చిన్నగా రాస్తున్నాను. వన్ మైనస్ ఎస్ ఇంటూ మైనస్ ఏ బార్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్లస్ వన్ మైనస్ ఎస్ ఇంటూ మైనస్ టూ బి అవుతుంది, లేకపోతే మైనస్ ఏమి ఇక్కడ పెట్టుకొని టూ బి చేసుకోవచ్చు. మైనస్ వన్ మైనస్ ఎస్ ఇంటూ త్రీ సి అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఏంటంటే ప్రతి ఈ టర్మ్కి ప్రతి టర్మ్తో నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను ప్లస్ ఎస్ యాజ్ ఇట్ ఈస్గా అనమాట. ఇప్పుడు చూడండి హ్యాపీగా, ఏ మనం కామన్ తీసుకున్నప్పుడు ప్లస్ ఎస్ ఉంది కదా, ప్లస్ ఎస్ని ఎస్ ఎంత టూ ఎస్ రైట్, మైనస్ వన్ అవుతుంది కాబట్టి టూ ఎస్ మైనస్ వన్ ఇంటూ ఏ బార్. క్లియర్? అర్థమైందా? మైనస్ వన్. ఓకే మరి బీ బార్లు ఏమున్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ టూ ఎస్ వస్తుంది రైట్, మైనస్ మైనస్ ప్లస్ టూ ఎస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ టూ ఎస్ ఎంత ఫోర్ ఎస్ రైట్, అంటే ప్లస్ ఫోర్ ఎస్. ఇక్కడ మనకి మైనస్ టూ ఉంది, ఇంకా మైనస్ టూ ఒకటే ఉంది కాబట్టి మైనస్ టూ. ఫోర్ ఎస్ మైనస్ టూ ఇంటూ బీ బార్ రైట్, ఫోర్ ఎస్ మైనస్ టూ ఇంటూ బీ బార్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది ఎలా చేస్తున్నావు? మైనస్ టూ ఎస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ టూ ఎస్ అవుతుంది. ప్లస్ టూ ఎస్ ప్లస్ టూ ఎస్ ఎంత ప్లస్ ఫోర్ ఎస్. ఓకే జాగ్రత్త చూడండి, ఇక్కడ మైనస్ వన్ ఇంటూ టూ అంటే మైనస్ టూ ఉంది, ఇంకా లేదు కదా ఇంకా నెంబర్ కాబట్టి మైనస్ టూ. ఓకే ఇప్పుడు త్రీ సి చూడండి, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ త్రీ ఎస్, ఇది మైనస్ ఫైవ్ ఎస్ మైనస్ త్రీ. ఓకే చూడండి మైనస్ మైనస్ ప్లస్ కదా, ప్లస్ త్రీ ఎస్ సి ప్లస్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత మైనస్ టూ సి కదా. ఓకే మైనస్ టూ సి సారీ మైనస్ టూ ఎస్. ఇంకేం మిగిలినవి? మైనస్ త్రీ ఒకటే మిగిలింది కదా, మైనస్ త్రీ రైట్ ఇంటూ సి బార్. ఓకే మైనస్ టూ ఎస్ ఇంటూ త్రీ మైనస్ త్రీ బార్. ఓకే చూడండి క్లియర్గా అర్థమైంది కదా ఆర్ ఈక్వల్ టు. ఓకే ఇప్పుడు మనం కామన్ తీసుకోవాలి, ఎట్లా చేయాలి చూడండి. ఇక్కడ దిస్ వన్ తీసుకుందాం ఈక్వేషన్ వన్, ఇది ఈక్వేషన్ టూ తీసుకుంటే వన్ అండ్ టూ కంపేర్ చేసుకోవాలి. ఓకే చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటరెక్షన్ కావాలి కాబట్టి ఈ రెండింటికి కంపేర్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనం కొఫిషియన్స్ మనం కంపేర్ చేసుకుందాం. అంటే టూ ఎస్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీ చూడండి ఇక్కడ రాస్తున్నాను, టూ ఎస్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీ ఒకటి. ఓకే నెక్స్ట్ మైనస్ ఫోర్టీ ఈక్వల్ టు ఇది, అంటే ఫోర్ ఎస్ మైనస్ టూ ఈక్వల్ టు మైనస్ ఫోర్టీ విత్ మైనస్ తీసుకోవాలి జాగ్రత్త చూడండి, ఇక్కడ మైనస్ దేర్ రైట్ దట్స్ వై మైనస్ ఫోర్టీ. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ దిస్ ఈక్వల్ టు దిస్ అనమాట, అంటే మైనస్ టూ ఎస్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎయిటీ మైనస్ ఫోర్. ఓకే అర్థమయ్యా? ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటా పోతే ఎస్టీ ఫైండ్ అవుట్ చేసి మనకి ఎస్ వస్తే కనుక ఇందులో అప్లై చేసుకున్నా వచ్చేస్తుంది వాల్యూ, మనకి టీ వస్తే టీ ఇందులో అప్లై చేసుకున్నా వచ్చేస్తుంది, రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అదే పాయింట్ ఆఫ్ ఇంటరెక్షన్ అనమాట. ఓకే సరే ఇప్పుడు మనం ఇందులోంచి ఎలా ఫైండ్ అవుట్ చేసుకోండి, ఇక్కడ టూ ఎస్ ఇక్కడ మనకి ఎస్ టీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ మనం తీసుకున్నామంటే టూ ఎస్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు వన్ అవుతుందా, అంటే సిక్స్టీ ఎయిట్ వచ్చింది మైనస్ వన్ వస్తే ప్లస్ వన్ అయింది. ఓకే సిమిలర్లీ ఫోర్ ఎస్ ఓకే ప్లస్ ఫోర్టీ ఈక్వల్ టు టూ రైట్. ఇప్పుడు మనం దీంట్లో టూ కామన్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, టూ ఎస్ ప్లస్ టూ టీ ఈక్వల్ టు వన్ అవుతుంది రైట్. టూ క్యాన్సిల్ చేసుకున్నామా? ఇప్పుడు మనం ఇక్కడ టూ ఎస్ ఉంది ఇది ఉంది కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం, మనం చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దామా. ఓకే ఇది కింద ఇంకో స్టెప్ చూద్దాం, ఇక్కడ టూ ఎస్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు వన్ టూ ఎస్ ప్లస్ టూ టీ ఈక్వల్ టు వన్. ఓకే ఎస్ ఏం చేద్దాం, ఇప్పుడు మనం మైనస్ చేస్తే వన్ జీరో అయిపోతుంది ఇక్కడ, ఇది క్యాన్సిల్ అయిపోయింది, అంటే మనకి మైనస్ సిక్స్లోంచి టూ తీస్తే మైనస్ ఫోర్టీ, అంటే టీ ఈక్వల్ టు జీరో వచ్చింది. ఎంత వచ్చింది? టీ ఈక్వల్ టు జీరో వచ్చింది. ఓకే ఇప్పుడు టీ వాల్యూ మనం ఎందులో పెట్టినా సరే టీ ఎస్ వాల్యూ వచ్చేస్తుంది. సపోజ్ మనం టీ వాల్యూ ఇందులో పెట్టామనుకో టూ ఎస్ ఈక్వల్ టు వన్ ఎస్ ఈక్వల్ టు వన్ బై టూ రైట్, ఎస్ ఈక్వల్ టు వన్ బై టూ వచ్చేసింది.
అర్థమైందా? అంటే టూ ఎస్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఎస్ ఈక్వల్ టు వన్ బయట వచ్చేసింది. ఓకే సరే, టీ వాల్యూ ఎస్ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టడమే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి టీ వచ్చింది కాబట్టి ఇందులో పెడితే ఏమవుతుంది? జీరో అయిపోతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ దాంట్లో పెడుతున్నాను. ఓకే, టీ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ వన్. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో పెడదాం. ఫస్ట్ దాంట్లో చూడండి, టీ వాల్యూ జీరో కాబట్టి ఇక్కడ జీరో అయిపోతుంది, ఇక్కడ జీరో అయిపోతుంది, మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది, ఇక్కడ జీరో అయిపోయింది, మైనస్ ఫోర్ సి. ఇంకేం చేస్తున్నాం, జస్ట్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో మైనస్ ఫోర్ అని రాసుకుంటే అయిపోయింది, అంతేనా? చూడండి ఇక్కడ జీరో ప్లస్ జీరో మైనస్ ఫోర్ సి అంటే ఎంత, అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఫోర్ సి దగ్గర ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటరాక్షన్ పాయింట్ అని అర్థమైంది, రైట్? మైనస్ ఫోర్ సి అదేగా ప్రూవ్ చేయమంటే చూడండి ఒకసారి ఇక్కడ మైనస్ ఫోర్ సి చూడండి. షో దట్ ద లైన్ జాయినింగ్ పైర్ ఆఫ్ పాయింట్స్ అయితే ఇక్కడ మనకి మైనస్ ఫోర్ సి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇది క్లియర్? చూసారా, ఇప్పుడు డైరెక్ట్ స్టెప్స్ ఇచ్చారనమాట, సాల్వ్ చేయడం, సబ్స్టిట్యూషన్ చేసుకుని చేయడం అనమాట, అంతే అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్. ఓకే, ఇదే మెథడ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంది. చూడండి ఇక్కడ, చూడండి ఇందులో క్వశ్చన్ కూడా సేమ్, ఇదే సేమ్ మెథడ్ చేయండి. ఇది కూడా అంతే, టూ లైన్స్, ఒక ఫస్ట్ పేర్ ఆఫ్ పాయింట్స్ చేయాలి, అంటే వన్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ చేయాలి, అలాగే వన్ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ అంటే ఇది చేయాలి, ప్లస్ బి ఎస్ ఇంటూ ఇది చేయాలి. ఓకే, సేమ్ కంపేర్ చేసుకుని తీసుకొచ్చేయాలి. ఓకే, ఏబీసీలో ఉంది ఇక్కడ మనకి, ఇది ఏబీసీ సేమ్ మెథడ్ ఇదే. ఇక్కడ మనకి ఆన్సర్ షోదట్ అని ఇచ్చారు, ఇక్కడ లేదు, మనం ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? సేమ్ మెథడ్, పాయింట్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకే, నెక్స్ట్ వెక్టర్ ఈక్వేషన్ ద ప్లేన్. నెక్స్ట్ వీడియోలో మనం అంటే ఇది లెంది అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో మనం ఇవి చెప్పుకుందాం. ఓకే, 7 marks క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అంత కంప్లీట్ చేయాలి. 7 marks క్వశ్చన్స్ మనకి, ఒక ఎడిషన్ వెక్టార్స్లో ఒకటి, నెక్స్ట్ ప్రోటా వెక్టర్స్లో 2 ఉన్నాయి. అంటే మనకి వెక్టార్స్లోనే ఓవరాల్గా 3 7s ఉన్నాయి. ఓకే, ఈజీగా మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.